అవసరంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ రేవంత్ రెడ్డి హామీలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా రుణమాఫీలపై ఎటువంటి ప్రకటన చేయలేదని ధ్వజమెత్తారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇచ్చే 2500 రూపాయల కోసం ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే 14 లక్షల కార్పొరేట్ రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందని, రైతులకు 1 రూపాయి అయినా మాఫీ చేసిందా అని కేటీఆర్ నిలదీశారు. ఆయన రేవంత్ రెడ్డి గారు, మీరు 5 ఏళ్ళు నిక్షేపం లాగుండాలని కోరుకుంటున్నాం మేము. ఆ జేబుల కత్తెర జర అటువైతే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త, కొద్దిగా జాగ్రత్త. పైలం జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, మెడల పేగులేసుకొని తిరుగుతున్నా అని మాట్లాడతారు. మెడల పేగులేసుకొని తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి, మెడల పేగులేసుకున్నా అంటాడు, మానవ బాంబు అంటాడు, అసలు విషయం మాత్రం చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా స్వామి అంటే చెప్పాడు, నా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందంటారు. రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. చెయ్యకపోతే మాత్రం వెంటాడుతాం, వేటాడుతాం, ప్రజలందరినీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే బొంద పెడతాం. మానవ బాంబులు అయ్యే కర్మ నీకు అవసరం లేదు. నీ పక్కకే ఉన్నాయి బాంబులు, ఒక నల్లగొండ బాంబు, ఖమ్మం బాంబు పక్కకే ఉన్నాయి. వాళ్ళు పెడతారు, పెడితే నీకు బాంబులు తప్ప మేము పెట్టాల్సిన అవసరం లేదు. మాకు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ అంతకంటే కూడా లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వే ఫెయిల్ అవుతావు, నీకే ఎరకాదు. నీకు కూడా తెలుసు, ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ముఖం ఆ తెలివి నీకు లేదు. ఉన్న సంపదను, రాష్ట్ర సంపదను పెంచే తెలివి లేదు. ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి? ఈ స్కాము, ఆ స్కాము, ఈ ట్యాపింగు, ఆ ట్యాపింగు, దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లో. మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండే, అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి. అందుకే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను. సేవెళ్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్ రెడ్డి పోయి, పట్నం మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి పోయి సేవెళ్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యింది. అక్కడ వణికిరారట, కానీ మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను, సేవెళ్లలో వణికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి ముఖం మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి ఆ డమ్మీ అభ్యర్థి కాదా ఆమె? ఇక్కడ పనికొచ్చే అభ్యర్థినా? అందుకే నేను అడుగుతా ఉన్నా, మిత్రులారా, ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటేసినందుకే మీ కన్నం ముంగట్నే ఉన్నది. మళ్ళొక్కసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసింది, నేను నెలకు 2500 ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు, ముసలోళ్ళకు నెలకు 4000 ఇస్తానని చెప్పినా ఓటేయకపోయినా, ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు. కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు. రైతు బంధు రద్దు, దళిత బంధు రద్దు, కొత్తగా రంజాన్ తోఫా రద్దు, క్రిస్మస్ తోఫా రద్దు, బతుకమ్మ చీరలు వద్దు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బరి తెగించి ఏం చేయకపోయినా నడుస్తుంది, ప్రజలు పిచ్చోళ్ళు అనుకునే విధంగా వారు పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు. ఆలోచించండి. ఇంకొక మాట కూడా, ఇక్కడున్న మా మైనారిటీ సోదరులను నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు? ఎవరికి లాభం చేయడానికి? బీజేపీకి లాభం చేయడానికే కదా. కరీంనగర్లో ఇప్పటివరకు అభ్యర్థిని డిక్లేర్ చేయడు, ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు. సికింద్రాబాద్లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క, కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా, కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా, ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ 2 పార్టీల పంతం. అందుకే ఆలోచన చేయాలి. ముఖ్యంగా పాపం రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిచ్చోని చేస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏమనుకుంటుండంటే, నేను చేసిన ముఖ్యమంత్రి, నేను నా కోసం పనిచేస్తున్నాను రాహుల్ గాంధీ అనుకుంటుండు. కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి, ఆయన వ్యవహారం చూడండి. రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అక్కడెక్కడో పైన ఉత్తర భారతదేశంలో భారత్ జోడో యాత్ర అని తిరుగుతున్నాడు. ఆయన చెప్తున్నాడు రాహుల్ గాంధీ, చౌకీదార్ చోర్ హై అంటున్నాడు రాహుల్ గాంధీ. చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ ఎవరు? చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుంది ఇక్కడ? చౌకీదార్ చోర్ నహీ హై, హమారే బడే భాయి హై, హమారే బడే భాయి హై, నరేంద్ర మోడీ మేరా బడా భాయి అని ఇక్కడ రేవంత్ రెడ్డి.